సార్, ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే త్రీ వీలర్ ఆటోస్ ఏదైతే ఉన్నాయో ఆయన్ని బ్యాన్ చేయండి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే సగటున 1 మంత్కి దాదాపుగా 40-50 యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ త్రీ వీలర్స్ ఆటోస్ వల్ల. సో దాన్ని బ్యాన్ చేయండి అన్నట్టుగా జేసీ ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని మీరు ఏకోపిస్తారా సార్? నేను ఖచ్చితంగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఈ ఆర్టీఏ వాళ్ళు ఉంటారు చూడండి, మనం రోడ్డు ట్యాక్స్ కడతాం. రోడ్డు ట్యాక్స్ కట్టినప్పుడు రోడ్డు మీద బాధ్యత ఎవడదరా అంటే వాడు చెప్పడు, చచ్చినా చెప్పడు. తర్వాత మనకి లైసెన్సులు ఇష్యూ చేసేది ఆర్టీ అథారిటీ. ఇప్పుడు ఆటో వాడికి లైసెన్స్, మన రోడ్డు మీద మనమందరం కూడా వెళ్తూ ఉంటాం కదా, ఎలా తొక్కుతారో తెలుసు కదా. ఈ లైసెన్స్ ఇచ్చినోడు వాడు వీళ్ళని ఫస్ట్ ప్రశ్నించి ప్రభుత్వం తరఫున వీళ్ళ మీద తగిన చర్యలు, తక్షణ చర్యలు తీసుకోమానండి. ఎందుకంటే ఆటో కెపాసిటీ ఎంత, ఎంతమందిని ఎక్కిస్తున్నారు, వీడికి డిస్క్రిప్షన్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు, వాడు డ్రైవింగ్ సామర్థ్యం ఎలా ఉంది అంటే ఫస్ట్ మూలాల నుంచి చెక్ చేస్తానండి. ఆటోల వల్ల యాక్సిడెంట్లు అవుతాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఆటోలు తయారు చేయడం మానేస్తాయి కదా. అంటే ప్రభాకర్ గారు ఏమన్నారంటే ఆటో ఏదైతే నడుపుతారో పక్కన ఇద్దరు ఉంటారు, మనోడు ఇద్దరు డ్రైవింగ్ అయితే ఇలా చేస్తూ ఉంటాడు, సో దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఫస్ట్ ఆ త్రీ వీలర్ ఆటోస్ని బ్యాన్ చేయండి అని అంటున్నారు కదా. ముందు మీరు త్రిబుల్స్ బండి మీద డ్రైవ్ చేయగలుగుతారా? పర్మిషన్ ఉందా? పోలీస్ కానీ ఆర్టీఏ కానీ పట్టుకుంటే మీకు ఏమైనా పర్మిషన్ ఇస్తారా? అలాగే ఆటో కెపాసిటీ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వెళ్ళినప్పుడు, వాడు ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఆర్టీఏ వ్యవస్థ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ ప్రశ్నించండి. ఆ లారీ వాళ్ళు ప్రాణాలు తినేసి జెండాలు దొల్లుకోవడం కాదు ఇల్లు. వ్యవస్థలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఎవరంటే ఆర్టీఏ వ్యవస్థ. ఓకే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి బాధ్యతారాహిత్యంగా ఉండబట్టి దరిద్రం అంతటికి కారణం. ఓకే, ఇది గమనించండి. అవును సార్, టూ వీలర్లు కానీ కార్లు కానీ అండ్ ర్యాష్ డ్రైవింగ్లు జరిగినప్పుడు లిక్కర్ అని చెప్పి బ్యాన్ చేసేస్తారా, లెక్క ఇది పెడతారా? ట్రిపుల్ డ్రైవింగ్లు కళ్ళ ముందు ఎంతమంది ఎలా తొక్కుతున్నారో చూస్తున్నాం, పోలీస్ వ్యవస్థ ఎంత ఇబ్బందులు పడుతుందో తెలుసు. అది కాక ఆటో ఎంతమంది కెపాసిటీ, 3, 4, 5 కెపాసిటీ డిజైన్ చేసిన తర్వాత కార్లతో సైతం కెపాసిటీ డిజైన్ చేసేస్తారు కదా. అవును, ఢిల్లీ లాటరీ, కలకత్తా లాటరీ దగ్గర, మద్రాస్ లాటరీ దగ్గర, నెక్స్ట్ బొంబాయి లాటరీ దగ్గర టూ వీలర్ మీద వెళ్ళిన వెనకాటలో కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మెట్రో స్టేట్స్లో అన్నిట్లోనే ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి ఎక్స్క్యూజ్ ఎవడిస్తున్నాడు వీళ్ళకి? ఇవన్నీ ఏంటంటే తప్పులు వీళ్ళ దగ్గర పెట్టుకుని వ్యవస్థలో, జస్ట్ లైక్ హైడ్రాలాగే ఈ ఎంఆర్ వాళ్ళని ఆర్డీ వాళ్ళని ఇలావన్నీ ఏమి కాకుండా ప్రజల్ని శిక్షించడానికి అలవాటు పడిపోయి జేసీ ప్రభాకర్ వెళ్ళేటోడేమో ఆటోలను నిర్మూలించాలని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంటాయి. ఏ మీకంటే స్థాయి ఉంది కాబట్టి ఆర్టీ ఆఫీస్ మీద ఎగేసుకొచ్చి వాళ్ళందరూ చెదగొడగలుగుతారా, గదమాయించగలుగుతారా? ఈ ఆర్టీ వాళ్ళు చేయవలసిన పనులు చేయకపోయినందుకని ఆటో వాళ్ళని ఏకంగా బ్యాన్ చేసేయమంటారా? ఇది ఎక్కడ పెట్టారు అండి? తప్పు వాళ్ళది, మొమ్మాటం లేకుండా చెప్తున్నా. 15 సంవత్సరాలకి రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు, హైవేలో మేము టోల్గేట్లు కడుతుంటే రేడి చేస్తాను, రోడ్డు మక్కన ఆపి లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అని, పొల్యూషన్ ఉందా అని మా ప్రాణాలు తినేదాక రోడ్డు ప్రభావం చేయవలసిన బాధ్యత లేదు. అవును సార్, అవును సార్. పాయింట్ 1. రెండోది, వెహికల్లో కెపాసిటీ ఎంతమంది ఉన్నారో దాని మీద చర్యలు ఏ విధంగా ఉంటాయనో దాని మీద ఏ విధంగా ప్రాతిపదిక లైసెన్స్ ఇస్తున్నప్పుడే ఆలోచించకుండా గుడ్డి చేయలే పని లంచాలు కలపడం పనికిమాలిన వ్యవస్థ అది. ఖచ్చితంగా లంచాలు తినేస్తారు లైసెన్స్లు ఆర్టీఓలు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.